అయితే ఇక్కడికి వచ్చినాక ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, సవియగ్గు ఇను ఆలకించు అని చెప్తున్నాడు. ఈ మాట యెషయా గ్రంథములో మొదటి అధ్యాయంలో ఉంది. మొదటి అధ్యాయంలో అక్కడ కూడా అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి సవియగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. దేవునికి స్తోత్రం. మీ అందరూ వినాలి, ఈ చరిత్ర ఎంతో విలువైంది. మరి మీకు ఎంత అర్థమవుతుందో, ఇంత వాక్యము ఎందుకు తెలియచేయాలంటే ప్రజలకు అర్థం అవటానికి. ఆకాశానికి భూమికి చెబుతున్నాడు యెషయా భక్తుడు, ప్రవచనము కూడా, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు అంటున్నాడు. ఎవరెవరు తిరుగుబాటు చేశారు? ఇప్పుడు చెప్పాను కొన్ని కోణాలు. ఆ కోణంలో ఆ తెగలు మోయాబీలు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీలు, ఇలాగా ఒక్కొక్క కోణం మరి చెప్పుకుంటూ పోతే అక్కడ కొన్ని తెగలు పుట్టినాయి. ఆ తెగలు వారందరూ దేవునికి వ్యతిరేకముగా పాపము అనుభవించారు. ఇన్ని తెగలు పుట్టినవి ప్రభు ప్రేమ కానీ ప్రభు కృప కానీ వారికి లేదండి. అయితే పాపము వలన పుట్టారు కనుక వారికి శాపమే మిగిలిపోయింది. అయితే ఆదాము అవ్వలకి కయ్యోను పుట్టాడు. కయ్యోనుతో దేశ దిమ్మరు అయిపోదువుగాక అన్నప్పుడు కయ్యోను సంతానం అందరూ ఖచ్చితంగా శాపగ్రస్తులుగా మారిపోయారు. వాళ్ళందరికీ ఏమొచ్చింది? దేశ దిమ్మరులు అయిపోదువు అంటే అడుక్కు తినేవాడుగా భూమి మీద తిరుగు, శాపము నీకే, ఎక్కడా ఇల్లు ఉండకూడదు నీకు, ఎక్కడా కట్టబడకూడదు నువ్వు, ఊరూరు తిరగాలి, ఎక్కడ చెట్లుంటే అక్కడ బతకాలి, ఎక్కడ నీళ్ళుంటే అక్కడ బ్రతకాలి, ఎండకి ఎండాలి, వానకు తడవాలి, ఎల్లో అని చెప్పాడు. కయ్యోను సంతానాన్ని గద్దించాడు, శాపం పెట్టాడు. అయితే ఈ ప్రజలు విననల్లలేదు. అంతేకాక మరి ఎలీషా భక్తుడు గెహాజీని చెప్పిన మాట విన్నాడా? వినలేదు. ఎలీషా లోపల ఉన్నాడు, నయమాను బయటికి వెళ్ళిపోయాడు, వెనకీడితే పడి మధ్యదారిలో కలుసుకొని, మా నాయన ఎలీషా గారు మీ దగ్గర 4 దుస్తులు తెమ్మన్నాడు, కొంత బంగారం, కొంత వెండి నగలు తెమ్మన్నాడు నాయన, కొంచెం ఇవ్వండి అని పట్టుకొని ఆశ కలిగి ధనాపేక్ష కలిగి ప్రభువుకు దూరం అయిపోయాడు, కుష్టు తెచ్చుకున్నాడు. అందుకని ఈ ప్రజలందరూ భూమి మీద ఆదామే ఇనలేదా, అవ్వమ్మే ఇనలేదా, అవ్వమ్మ కుమారుడే ఇనలేదా, ఇలాగా మరి అబ్రహాము సంతానములో కానీ ఇస్సాకు సంతానములో కానీ ఆయా ప్రజలు దేవునికి దూరం అయిపోయారు, శాపగ్రస్తులైపోయారు. అందుకని యెషయా భక్తుడు ప్రవచనం, భూమి వినుము, ఆకాశమా వినుము, భూమి సవియొగ్గుము అంటున్నాడు. వినమన్నాడా లేదా? ఆకాశమా ఆలకించు, భూమి సవియొగ్గు. అయితే ప్రజలు ఎప్పుడైతే తండ్రి మాట వినలేదో, ఆ ప్రజల మాట విననల్లని ప్రజల కొరకే కదా నేను భూలోకానికి వచ్చాను, విననల్లని ప్రజలే కదా నశించిపోతున్నారు, నా రాజ్యము లేకుండా, నా వాగ్దానం లేకుండా, నా వాగ్దానం పొందకుండా దూరం అయిపోయారు. అందుకనే మానవుడు అతిక్రమించి నాకు దూరం అయిపోయారు కనుక ఇక నాకంటే పెద్దవారు ఎవ్వరు లేరని తండ్రి చెప్తున్నాడు కదా. ఆకాశమా ఆలకించు, భూమి సవియొగ్గు అని సెలవిస్తున్నాడు. అందుకని ఇంత చరిత్ర మరి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు
క్రిస్మస్ సందేశమునకి ప్రవచన వాక్యాలు మనం చదువుకోవాలని, గుర్తు చేయాలని. ఆ ప్రవచన వాక్యాలు ఎందుకు పుట్టినయో అర్థమవ్వాలని మీ అందరికి తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము అనాలి. ఇంత గొప్ప మాటలు, ఇంత చరిత్ర, ప్రపంచాన్ని కలయి చూసిన దేవుడు, ప్రపంచంలో నీతిమంతుడు ఎవరైనా ఉండారా అని ఎతికితే నోవా కాలంలో నోవా ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడని, ప్రపంచం అంతా పాపములో నిండిపోయారని ఆ చరిత్ర అంతా చదివితే ప్రపంచం అంతా జలప్రళయంతో మునిగిపోయిందని మనకు లేఖనం చెబుతుంది. అందుకని ఈ ప్రజలందరూ శాపముతో నిండిన వారిని రక్షించడానికి ధర్మశాస్త్రం ఉన్న బలులు ఉపయోగం లేదని, ధర్మశాస్త్రములో ఉన్న కొబ్బరికాయలు, టెంకాయలు, చెంపలు వేసుకొని అగరపత్తులు, సాంబ్రాణ కడ్డీలు ఇంకా వెలిగించేవారు లేకపోలేదు భూలోకంలో. ఇంకా ధూపం వేసేవారు లేకపోలేదు. కానీ దేవుడు ఆ పూజను, ఆ ధూపమును మెచ్చుకోవట్లేదు, నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకా నా పిల్లలు భూలోకములో నా మాట వినకుండా, నా స్వరము వినకుండా, నా స్వార్థ వినకుండా ఇంకా అజ్ఞానంగా నన్ను ఆరాధిస్తున్నారు అని బాధపడుతున్నాడు. అందుకని ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, చదువుకునేవారుగా, జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, తెలివిగలవారుగా చేశాను. అయితే ఎంత గొప్పవారుగా చేసినటువంటి బిడ్డలని నా మీదే తిరుగుబాటు చేశారు. నేను వినను అని తిరుగుబాటు చేసి శాపానికి గురైపోయారు. కనుక ఒక్కసారే ఏకైక కుమారుడు భూలోకానికి పంపాలి, అదే తండ్రి చిత్తం. దేవునికి స్తోత్రం. ఏకైక కుమారుడు లోకరక్షకుడుగా లోకానికి పంపించి ఆయన మరలా సిలువ మరణం అవ్వాలి, ఆయన చనిపోవాలి, సిలువ యజ్ఞము చేయబడాలి, ఆయన బలి పశువుగా మారిపోవాలి. లోకములో ఉన్న ప్రజలందరికీ ఈ ఒక్కటే బలి. ఇక మీదట బలులు లేవు, పశువులు లేవు, టెంకాయలు లేవు, పూజలు లేవు, అగరపత్తులు లేవు, మగిన పత్తులు లేవు. నువ్వే మగిన పత్తులాగా వెలిగించబడాలి. నువ్వే, నీ హృదయమే లోకరక్షకుడిని హృదయంలో చేర్చుకోవాలి. ఇది మార్పు చేర్పు. బైబిల్ గ్రంథమును పరిశీలనగా పఠించాలి, చదవాలి, గ్రహించాలి. ప్రియమైన పిల్లలారా, మీకు వందనాలు చేసి చెప్తా ఉన్నా. లోకరక్షకుడు మన కొరకే వచ్చాడు, మన పాపముల కొరకే వచ్చాడు. లోకములో శాపముతో నిండిపోయిన ప్రజలను రక్షించటానికే వచ్చాడు. ఎంతమంది పిల్లలకి ఈ శుభవార్త అర్థమవుతుందో, ఈ వార్త ఎంతమందికి అంటే, సంఖ్యాకాండములో ఒక మాట రాశాడు, ఎల్లమ్మ కళ్ళు తెరవబడ్డాయి, ఇదిగో ఈ పుల్లమ్మ కళ్ళు తెరవబడ్డాయి, ఆ యాకోబు కళ్ళు తెరవబడ్డాయి అని రాస్తే ఒకరికి మించి ఒకరికి కోపమని, కన్నులు తెరచిన వారిని వార్త అని చెప్పాడు. ఒక మాటే చెప్పాడు, కన్నులు తెరిచింది ఎవరు అంటే యేసుక్రీస్తును చూడగలిగిన వారు, యేసుక్రీస్తు స్వరము వినగలిగిన వారితో కన్నులు తెరచిన వాని వార్త. అది ప్రస్తుతము క్రీస్తు ప్రభువును నేను చూస్తున్నాను, కానీ సమీపములో లేడండి, దగ్గరలో లేడండి. ఉన్నాడు కానీ పుట్టబోతున్నాడు. మరి
ఆయన్ని చూస్తున్నాను, ఇప్పుడే రాడని చెప్పాడు. అక్కడ ఇక్కడ ఎలా ఉంటాడో చూచిన ప్రవచనం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో కూడా ప్రవచనం ఇస్తున్నాడు. అందుకే భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును. దేవునికి స్తోత్రం. ఈ శుభవార్త ఎంతమంది వింటున్నారో, నేనే కాదండి, అల్పురాలను నేనైతే, ప్రపంచంలో కోట్ల కొలది మంది సువార్త వింటున్నారు, వేలాది మంది శుభవార్త సేనలు 24 గంటలు వాక్యము తెలియచేస్తున్నారు. అయితే భూమండలమా అంటే ప్రపంచం అంతా, భూమి ఎంతవరకు ఉందో అంతవరకే, అంతము వరకే, భూమి అంతము వరకే వినాలి, వినాలి, వినాలి. భూమండలమా చెవియొగ్గుమో, భూమండలానికి చెవులున్నాయా? ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రజలకు చెవులు లేవా? ఉన్నాయి. విను ఉన్నా దేవుని మాట వినే చెవులు లేవు, దేవుని స్వరం వినే చెవులు లేవు, దేవునిచ్చే వాగ్దానం పొందుకోటానికి యోగ్యత లేదు. అందుకని భూమండలమా చెవియొగ్గుము, ఆకాశమా ఆలకించు, యెషయా గ్రంథము చెప్పాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఆదాము అవ్వలను పుట్టించలేదా? దేవుని వాగ్దానముతో పుట్టలేదా? దేవుని కృపలో వారు నింపబడలేదా? అన్ని రుచి చూసి వారు కూడా పడిపోయారండి. దేవుని మాట విన్నారా? వద్దు అన్న పండు తిన్నారు, అగ్ని అతిక్రమించారు, అంతేకాక ఆయన చిత్తానికి దూరం అయిపోయారు. ఏదేని వనములో ఉండవలసిన ప్రజలు బయటకు గెంటివేయబడ్డారు, చాపగ్రస్తం అయిపోయారు. అదామా నువ్వు ఈ భూమి దున్నుకొని బ్రతుకు, సేద్యం చేసుకో అన్నాడు. అయితే వీళ్ళందరూ పాతాళములో కూర్చుకొని ఉన్నారు. వీళ్ళందరికి పైన పాతాళమే వారి కాపరి. ఈ పాతాళము నుండి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నా వాక్యము మంచు వలెను లేతగడ్డి మీద పడు చినుకు వలె ఉండును. దేవునికి స్తోత్రం. పచ్చగడ్డి మీద కురిసే వర్షము వలె ఉండును చాలు. ఆయన అంటున్నాడు కదా, మంచు ఏ విధంగా గడ్డి మీద పడి, మంచు ఆకుల మీద, పచ్చగడ్డి మీద పడి అతుక్కొని ఎలా ఉంటుందో అలాగ నేను నన్ను నమ్మిన ఎడల, నేను ఇచ్చిన వాగ్దానములు వినిన ఎడల, ఈ చెప్పుతున్న చరిత్రను ఆలకించిన ఎడల నేను మీతో మంచు వలె ఉంటాను వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన పిల్లల, ఎంతమంది ఆయన మాట వింటున్నారు? ఎంతమంది ఆయన మాటకు లోబడుతున్నారు? అందుకని నేను పచ్చగడ్డి మీద ఉన్న అంటున్నాడు కదా, నా వాక్యము మంచు వలె ఉంటుంది, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉంటుంది, లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉంటాను. చినుకులాగుంటాడు, వర్షము వలె ఉంటాడు, మంచు వలె ఉంటాడు ప్రభు. అంటే ఆయన మహిమ కార్యములు ఎన్న తగనవి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, అక్కడ కూడా నీతో ఉంటాడు. వ్యాధిగ్రస్తుడుగా ఉండవు, అక్కడ కూడా నీతో ఉంటాడు. రోగిగా ఉండవు, అబ్బా తండ్రి అని మొరపెట్టావు, అప్పుడు కూడా నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు. ఇదే వాన, ఇదే మంచు, ఇదే వర్షం. ఈ వర్షంతో మనందరినీ తడుపుతున్నాడు యేసయ్యా. దేవునికి స్తోత్రం. వాక్యం వినని వాళ్ళు, వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు దేవునికి అక్కర్లేదు. ఆయనకు హల్లెలూయా చెప్పని అవసరం లేదు. ఎందుకంటే హల్లెలూయా అంటే దేవుని మహిమపరిచినట్టు. నువ్వు మౌనముగా ఉండాము అంటే దేవుని మహిమపరచినట్టు. ప్రియమైన సహోదరులారా, దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా?
దేవుని యొక్క చిత్తము నెరవేర్చుచున్నావా అని ఈరోజే నువ్వు పసికట్టుకో. ఈ వాక్యం వింటున్న నీవు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఇంకేమన్నాడంటే, నేను యెహోవా నామమును ప్రకటించేదును, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. చాలు, ఆయన కార్యములు ఈ చరిత్ర మొదలుపెట్టి నాట నుండి నేటి వరకు నెరవేరుస్తూనే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన ఆశ్రయముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దిక్కులేని వారికి ఆశ్రయము, అండలేని వారికి ఆశ్రయము, ఆదరణ లేని వారికి దిక్కు. ఇలాగా పేదల పాలిట పెన్నెదగాసిన దేవుడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని చెప్పినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. ఈ మాట విని ఎంతమంది పిల్లలారా ఆకలి లేకుండా ఉన్నారేమో, ఆకలితో ఉండి ఆహారం లేకుండా ఉన్నారేమో, ఎంతమంది అలవటిస్తున్నారు, కుటుంబం పేద కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు, ఎంతమంది బీదలైన వారు బీదరుపులరుస్తూ దిక్కులేని కేకలేస్తూ అలసిపోయి ఉన్నారు, సొలసిపోయి ఉన్నారు. ఎందరినీ క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. మీ కొరకే దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన వాక్యము ఎంతో గొప్పదే, ఆయన రక్షణ శుభవార్త ఎంతో విలువైంది. అందుకని ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. భూలోకానికి రాబోతున్న దేవుడు, మీకందరికీ పరిచయం చేస్తున్న దేవుడు. ఏ దేవుడు అంటే యేసు ప్రభువారే మీ అందరికీ పరిచయస్తుడు ఈరోజు. ఎందుకంటే మరలా మనం పరిచయం చేసుకోవటమే దేవుని చిత్తం. కృతజ్ఞత తెలియచెప్పడమే ఆయనకి ఇష్టం. అందుకని ఆయన గురించి పోయిన సంవత్సరము ఇదే నెలలో చెప్పుకున్నాం, మళ్ళా ఇదే నెలలో ఇదే శుభవార్త చెప్పుకుంటున్నాం. ఇది దేవునికి మహిమ కలుగును గాక. అందుకని సంవత్సరం సంవత్సరం మనలను నూతన పరచబోతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హబక్కుకు గ్రంథములో 2వ వచనములో మాట్లాడుతున్నాడు హబక్కుకు వాగ్దానము, ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు. నీ కార్యములు నూతన పరచబడును, దినములు గడుచుకొలది, సంవత్సరములు తరబడకొలది, నీ సంవత్సరములు నూతన పరచబడును గాక అని రాశాడు. నిజంగా మనం ప్రతి సంవత్సరం ఎలా ఉన్నాం, పోయిన సంవత్సరం కంటే నేను ఈ సంవత్సరం బలవంతురాలుగా ఉన్నాను అని చెప్పగలిగిన ధైర్యము మనకు ఎంత అవసరం, ఎంత అవసరం. మునుపు చెప్పిన వాక్యం నాకు అంతా తెలుసు అంటే ప్రయోజనం లేదు. మునుపు చెప్పిందే కదా, ఇప్పుడు మాట్లాడేది కూడా అప్పుడుదే కదా అని నిర్లక్ష్యం మన పాపముగా మారిపోతుంది. నిజంగా క్రీస్తు ప్రభువారు మనలో ఉదయిస్తే, మనతో ఉంటే, మన ఎడల ఆయన కృప ఎంత ఉన్నతమైనదిగా ఉంచాలనుకుంటున్నాడో, ఉండాలనుకుంటున్నాడో ఆయన కృప, ఆయన దయ, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, ఎంత ప్రేమామయుడో చూడండి.
ఆయన పేరు దయా దాక్షణ్యపూర్ణుడు, అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి అయిన దేవుడు, సమాధానకర్త. ఇట్లాంటి దేవుణ్ణి ఎవ్వరు వదిలేయకూడదు. వాక్యములో రుచి తెలిసిన వారే కానీ, బైబిల్ చదివేవారే కానీ, వాక్యానుసారంగా జీవించటానికి మిమ్మల్ని దేవుడు ఆకర్షించిన వారే కానీ, ఎవ్వరు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఎన్నడో విడిచిపెట్టొద్దని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి వాడట? కృత నిబంధనలో కూడా ఆయన నిర్దోషి, యెషయా గ్రంథంలో కూడా నిష్కళంకుడు, నిర్దోషి, నిత్య నివాసి అని చెప్పి ముద్రించబడిన మాటలు ఉన్నాయి. నిర్దోషి అనగా ఏ పాపము లేనివాడని, ఏ కల్మషము లేనివాడని, మచ్చ డాగు ఆయనకు లేదని బైబిల్ ఖచ్చితంగా తేటగా చెప్తుంది. ఇట్టి పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో ముద్రించబడాలి, మన హృదయంలో ఆకర్షించబడాలి. మనల్ని ప్రభు కోరుకుంటున్నాడు, మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. నా వలే నిర్దోషులుగా ఉండండి, నా వలే పవిత్రముగా మీ జీవితాలని కాపాడుకోండి అని చెప్తున్నాడు. ఇట్టి కృపచేత నింపబడిన దేవుడు మనకి కృపిస్తాను, తలాంతులు ఇస్తాను, వాగ్దానాలు ఇస్తాను, మిమ్మల్ని అలంకరిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను, మీకున్న శాపాన్ని తొలగించబోతున్నా అని రండి. ప్రయాసపడుచున్న, భారము వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అని పిలిచాడు. పిలిస్తే ఎవరైనా ఆయన నీడకొచ్చామా, ఆయన రెక్కల కిందకు వస్తున్నామా, ఆయనతో నడవటానికి ఇష్టపడుతున్నామా అని మీరు అర్థం చేసుకుంటే ప్రగల్భాలు పలకొద్దు. నేను క్రిస్మస్ పండుగ చేస్తా, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తుని ఎరిగిన వాడనే, పండుగ వస్తే పలహారం మాదే, ప్రజలకి సంఘానికి భోజనాలు మాయే, మా వాడలో లేని బట్టలన్నీ మేము మా పిల్లలను ధరిస్తాం, పిండి వంటలు మేము మరవకుండా వండుకుంటాం, ఇది క్రీస్తుని ధరించే పండుగలు కాదండి. ఒకలా క్రైస్తవులు అయితే అయ్యారు, క్రైస్తవు పుట్టుక పుడితే పుట్టొచ్చు పుట్టొచ్చు, కానీ నామకార్థ స్థితిలో దేవుని ఆచరణలో పెట్టవద్దు. నామకార్థ స్థితి నీలో నుండి తొలగిపోవాలి. బట్టల ఆచరణ, పిండి వంటల ఆచరణ చేసుకో, కానీ దానినే గురి పెట్టకూడదు. చేసుకో, నడుచుకో, వస్త్రాలు వేసుకో, దానినే గురిపెట్టి చూడవద్దు. అవన్నీ ధరించిన వలన, భరించిన వలన ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు ప్రభువాలు, ప్రభువారు నీలో ఉదయించాలని, నీతో నడవాలని, నువ్వు ఆయనతో జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ దినమే కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలారా, ఎంతమంది నామకార్థ జీవితంలో ఉన్నారో. పండుగలు అంటే పప్పుల పండుగ, వస్త్రాల పండుగ, పంటికి పండుగ, ఇంటికి పండుగ, రంగుల పండుగ, కానీ హృదయం పండుగ లేదు. అవన్నీ అయిపోయినాకట మానవుడు పండుగ ఎండగలాగా చూసుకుంటాడట. ఎండగలాగా ఎందుకు చూస్తున్నాడు అంటే, చేసిన పప్పులెన్నో, కట్టుకున్న బట్టలెన్నో, వేసిన రంగులెన్నో ఖర్చు, ఎండ అయిపోయింది, అయ్యో చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం ఈ పండగకి. పండగ ఎండలాగా మారిపోతుందట. అదే క్రీస్తునెరిగిన పండగ అలాగుండదు. మంచు కురుస్తుంది ఆ పండగలో, వాన కురుస్తుంది, చినుకు వలె ఉంటాడు, మంచు వలె ఉంటాడు, వర్షం వలె ఉంటాడు. యేసు క్రీస్తుని నువ్వు ధరించుకోవాలి, భరించాలి. దేవునికి స్తోత్రం. భరించాలి అంటే ఆయన క్రియలలో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఆయన క్రియలో
నడుచుకునేటప్పుడు కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమలలో మరి ఇంపుగా ఉండకపోవచ్చు, కానీ మహిమగల దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను క్రీస్తు యేసునందు నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, అందుకని ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. దేవునికి స్తోత్రం. తమ్మును చెరుపుకొనిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీ అందరూ అర్థం చేసుకోవాలి, భక్తి జీవితంలోకి వచ్చాం ఇక. ఈ భక్తి జీవితంలో ఎంతమంది తమ్మును చెరుపుకున్నారు గ్రహించాలి. ఆదాము అవమ్మ వారే చెరుపుకున్నారు. ఉద్దన్న పండు తిన్నారు, తమ్మును చెరుపుకొనిరి. గెహాజీ తమ్మును చెరుపుకున్నాడు. తమ్ము అంటే తను, నువ్వు. కానీ దేవుడు చెడగొట్టలా, దేవుడు చెడగొట్టలా తమ్మును చెరుపుకొనిరి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఈ మాట అందరూ చదవాలి. ఈ మాట అందరూ చదవండి, తమ్మును చెరుపుకొనిరి. 32:5 వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వాళ్ళు ఇంకా అవలేదు యేసు ప్రభు వారికి. దేశదెమ్మరలైపోయిన వారికి స్వాతంత్రం రాలేదు, దేవుని రాజ్యం దొరకలేదు, దేవుని కృప దొరకలేదు, కనుక ఆయన వారు పుత్రులు కారు. గ్యాజీకి శాపం వచ్చింది కనుక ఊరు వేలపట్టకు వెళ్ళిపోయాడు కనుక ఆయన సంతానం యుగ యుగాలు శాపం వచ్చింది. యేసు ప్రభు వారు రాకపోతే ఆయన కుమారులుగా మార్చబడలేదు. ఈ అన్ని మరి మోయాబి సంతానం ఆయన పిల్లలుగా మార్చబడటానికి కారణం యేసు ప్రభు వారే భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయన వారిని కూడా ఆయన సంతానంగా మార్చే దేవుడు మన దేవుడు, మార్చాడు. అందుకని వీరు తమ్మును చెరుపుకొనిరు కనుక, తమ్మును తామే పాపములో పడిపోయారు కనుక. మోయాబీలు, లోతు, లోతు భార్య పిల్లలు శాపము, వారిని కూడా ఆయన సంతానం చేసుకోవాలి కనుక తమ్మును చెరుపుకొనిరి. కాబట్టి ఆయన వారి పుత్రులు కారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభర్భులో కనుకొస్తే ఈ శాపగ్రస్తమైన ప్రజలు నా కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు, మహిమగలిగిన దేవుడు, గొప్పవాడు, రక్షకుడిని మన హృదయంలో చేర్చుకుంటే ఆయన కృప ఔన్నత్యములు మనందరికీ ఆయన దయచేయునుగాక. ఆయన కృపతో మనం నింపబడదుముగాక. నూతన సంవత్సరము మీ కార్యములు నూతన పరచబడునుగాక. నూతన సంవత్సరము మీ హృదయములో నూతనముగా యేసుక్రీస్తు ఉద్భవించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఉచితమైన కృపచేత మమ్మల్ని రక్షించావయ్యా. నీ కృపా మహదైశ్వర్యం చేత మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నావయ్యా. నీ ప్రేమ, నీ ప్రియమైన పిల్లలందరినీ మీరెక్కడ చాటును భద్రపరచమని, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టే భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో నడిచిన తండ్రి. ఆమేన్. ఆమేన్.